ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో రాజధాని అనేటటువంటి ఒక భారీ స్థాయిలో ఒక కుట్రకు కుతంత్రాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ మూడు రాజధానులు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమా లేక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూముల కోసమా దేనికోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పూర్వపు జిల్లాలు కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి విశాఖపట్నం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటైన అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేపట్టారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీకు చెప్పుకోవడానికి ఏమీ లేక మీరు చేసేటటువంటి చేస్తున్నటువంటి లూటీలను భూ కబ్జాలను మీ దౌర్జన్యాలను మీరు ప్రజలపైన వేసినటువంటి అధిక పన్నుల భారాన్ని మీరు ప్రజలకు వాత పెడుతున్నటువంటి అధిక ధరలను వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మీకు పాలన చేత కాక ప్రజల దృష్టి మళ్లించడానికే మీరు ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు తెరలేపి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు మీరు సన్నాహాలు చేస్తున్నారు మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిగినటువంటి అధికార పార్టీకి రాజధానిని మార్చేటటువంటి అధికారం మీకు లేదు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఇచ్చినవి కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి రాజ్యాంగం అనుమతించబడదు ఈ భారతదేశానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు అనేటటువంటిది అనుమతించబడదు అని మీకు తెలిసి కూడా ఈరోజు కేవలం నీ రాజకీయ మనుగడ కోసం మీ రాజకీయ ఉనికి కోసం రాజ్యాంగం అనుమతించినటువంటి కోర్టులు అనుమతించినటువంటి సుప్రీంకోర్టులో స్పష్టత ఉన్నటువంటి ఈ మూడు రాజధానులు చేయడానికి వీలు లేదని తెలిసి కూడా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు నీ వందిమాగదులు మాట్లాడుతున్నారు అని అంటే కేవలం ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఒక దురాశ తప్ప ఇందులో వాస్తవికానికి లేదు.